నమస్తే అండి, నా పేరు వినోద్ కుమార్. నేను క్లినికల్ సైకాలజిస్ట్ని అండ్ డిప్లొమా ఇన్ సైకోసెక్షువల్ మెడిసిన్ చేశాను. సో ఈ మధ్యన నా దగ్గర వచ్చిన పేషెంట్లు కొంతమందికి కొంతమంది పేరెంట్స్ వస్తున్నారు. పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం బాధపడుతూ చెప్తున్నారు, కొంచెం మా బాబు ఈ మధ్యన ఎక్కువ రిలేషన్షిప్కి వెళ్తున్నాయండి, అలాగే కొంచెం మా బాబు మా పాప కూడా ఈ మధ్యన ఎక్కువ రిలేషన్షిప్కి వెళ్తుందండి అని ఇలా చెప్తూ ఉన్నారన్నమాట. ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఏంటంటే, అసలు ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ ప్రధానమైన కారణం వచ్చి పేరెంట్స్. పేరెంట్స్ ఎలాగంటే, ఎప్పుడైతే పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పిల్లల ముందు గొడవ పడుతూ ఉన్నారో, ఎప్పుడైతే పేరెంట్స్ కనుక పిల్లలు చెప్పిన మాట వినకుండా ఉన్నారో, లేకపోతే పేరెంట్స్ పిల్లలు ఏదని చెప్తుంటే వాళ్ళకి నీకేం తెలియదులే ఊరుకో, మేము పెద్దవాళ్ళు మేము చెప్తున్నాం కదా, నేను చెప్పింది నేను అనేది వాళ్ళు ఎప్పుడైతే చేస్తున్నారో, అప్పుడు వాళ్ళు ఏంటంటే పిల్లలకి సహజంగా ఏ బాధ అయినా సరే వాళ్ళకి ఇంకా వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉండవు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఎవరికైనా చెప్పుకుంటే బాగుంటుంది కదా, అప్పుడు ఏంటంటే వాళ్ళకి అందరికీ ఏంటంటే వాళ్ళ లోకం చిన్నప్పుడు వాళ్ళ లోకం అంతా ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, స్నేహితులు ఇదే వాళ్ళ లోకం కాబట్టి వాళ్ళతో ఎవరైతే బాగా మాట్లాడతారో, వాళ్ళతో కాసేపు ఎవరైతే బాగా ఆడుకుంటారో, ఎవరైతే వాళ్ళతో ఉంటారో, వాళ్ళతో అన్ని కాసేపు కూర్చొని మాట్లాడుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అదే ఇంటికి రాగానే వాళ్ళ పేరెంట్స్ వచ్చి రాగానే నువ్వు చదివావా లేదా, నీకు ఎందుకు మాట్లాడిన తక్కువ వచ్చినాయి, అసలు నువ్వు చదువుతున్నావు లేదా, నీకు ఈ మధ్యన వేరే ఆలోచనలు ఎక్కువైనాయి, నీ ఊరు నువ్వు సరిగ్గా ఈ మధ్యన పట్టించుకోవట్లేదు అని తిడతామో కొడతామో అలా చేస్తూ ఉంటే వాళ్ళకి రెగ్యులర్గా ఆ థాట్స్ లేకపోయినా సరే ఆ థాట్స్ని మనం క్రియేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అందులో చదువులు అనగానే చదువు అనగానే మార్క్స్ అనగానే అది ఈ మార్క్స్ రాకముందే మనకు తెలుసు పాప ఎలా చదువుతుంది బాబు ఎలా చదువుతుందని. మార్క్స్ అనేది ఉట్టి రిజల్టే, అంతకుముందు ఉన్న ఎఫర్ట్స్ ఏమన్నా మీరు చూసారా, పాప ఎంత ఎఫర్ట్స్ పెడుతుంది, బాబు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాడు, వీళ్ళకి ఏంటంటే ఆ రిజల్ట్ వచ్చేదాకా మీరు వాళ్ళని ఎంత తిట్టాలి, వాళ్ళకి ముందే తెలుసు, మీకు అంత ముందే తెలుస్తుంది కదా ఇంతవరకు ఇలా చదువుతుంది ఇలా చదువుతుంది. సో రిజల్ట్స్ వస్తే ముందే తెలుసు, ఇలా తెలిసిన తర్వాత కూడా మీరు వాళ్ళని ఇలా ఖండిస్తూ ఉంటే ఇలాంటి రిలేషన్షిప్స్ వెళ్ళడానికి కారణం అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి ఏం చెప్పాలంటే ముందు వాళ్ళకి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. ఓకే అమ్మ నీకు ఏమన్నా సరే నాకు చెప్పండి, నేను మేము అర్థం చేసుకుంటాం, నీకు నేను కరెక్ట్ సొల్యూషన్ ఇస్తాం. ఇలాగా ఎవరైతే ఏ పేరెంట్స్ అయితే ఇలాగ వాళ్ళ పిల్లలకి ఇలా ఓపెన్గా అయిపోయి అడుగుతారో వాళ్ళ పిల్లల్లో ఏంటంటే వాళ్ళకి ఓపెన్ అయ్యే మనస్తత్వం ఉంటుంది. ఓపెన్ అయ్యే మనస్తత్వం ద్వారా బయట చిన్న విషయం జరిగినా మా అమ్మ చెప్పొచ్చు, మా నాన్న చెప్పొచ్చు, మా నాన్న ఏమండు, మా అమ్మ ఏమన్నా అనేది ఒక ఓపెన్నెస్ ఉంటుంది. అలా కాకుండా బయట చిన్న విషయం జరిగినా వీళ్ళు వచ్చి ఇంట్లో వాళ్ళు కొడతా ఉంటే ఇంకా వీళ్ళు ఓపెన్నెస్ బయట ఏ అన్నీ జరిగినా సరే వీళ్ళకి చెప్దామనే ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. సో అలాగే రిలేషన్షిప్స్ కూడా ఏమవుతుందంటే, ఎప్పుడైతే పేరెంట్స్కి పిల్లల మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చిందో, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే బయట ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం ఎవరైతే బాగా ఎక్కువ మాట్లాడుతున్నారో, వీళ్ళ మాటలు వింటున్నారో, వీళ్ళ మాటలేని నువ్వు బాగున్నావు కదా, నువ్వు బాగా చదువుకుంటున్నావు కదా, నువ్వు ఇంకా చదువుకుంటే ఇంకా మంచిది, ఇలాగ ఎప్పుడైతే వాళ్ళు కొంచెం మోటివేట్ చేస్తూ మాట్లాడారో అప్పుడు ఏంటంటే వీళ్ళకి కూడా వాళ్ళకి నన్ను మెచ్చుకుంటున్నారు, నన్ను నా మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నా మాటలు వింటున్నారు, వీళ్ళైతే బాగుంటుందేమో, అలాగా రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతాం. ఆ ఫ్రెండ్షిప్ నిదానంగా ఏమవుతుందంటే అది రిలేషన్షిప్ కింద మారుతుంది అన్నమాట. ఆ రిలేషన్షిప్ వల్ల కొంచెం ఇబ్బందులు, ఎందుకంటే ఆ టీనేజ్లో వాళ్ళకి శుభ్రంగా బ్రెయిన్ డెవలప్మెంట్ ఏముండదు, ఆ డెవలప్మెంట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే అది రైట్ ఏమో అనుకుంటారు. ఆ డెసిషన్ ఇది రైట్ అనేది పాపం వాళ్ళకి ఏంటంటే 21 ఇయర్స్ వచ్చేదాకా పిల్లలకి ఎవరికన్నా సరే మొత్తం బ్రెయిన్ మొత్తం గ్రోత్ అవ్వదన్నమాట. ఈ బ్రెయిన్ మొత్తం గ్రోత్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్న డెసిషన్ మేకింగ్ అనేది అంత బాగుండదు. సో వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్న డెసిషన్స్ అంతా రాంగ్ రాంగ్ వెళ్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే 21 ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళు ఎక్కువ వాళ్ళు యాక్టివిటీ అంతా ఓవర్ స్టడీస్ మీద ఉండాలి తప్పితే, స్టడీస్ అని తర్వాత అకాడమిక్స్ వాళ్ళ అకాడమిక్స్ దాని మీద వాళ్ళ ధ్యాస అంతా దాని మీద ఉంచినట్టయితే వాళ్ళు ఏది ఎటుపక్క అయితే ఫోకస్ చేస్తారో అటుపక్క వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ ఫోకస్లో కనుక ఏమన్నా డైవర్ట్ అయినా అయినట్టయితే ఇంకా లైఫ్ లాంగ్ అయితే డైవర్ట్ అవుతూనే ఉంటారు అన్నమాట. ఇలా డైవర్ట్ అవటం వల్ల లైఫ్ లాంగ్లో ఎప్పుడు వాళ్ళ ఏ వాళ్ళు బతికేస్తారు కానీ ఏమవుతుందంటే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటాం, లేకపోతే 6 నెలలకు ఒకసారి ఉద్యోగం మానేయటం, లేకపోతే 10 నెలలకు ఒకసారి ఉద్యోగం మానేయటం, ఇలా లైఫ్ లాంగ్ పడాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా సరే మనకి కొంత సమయం మన ఇబ్బంది పడినా లైఫ్ లాంగ్ బాగుంటాం అనుకుంటే ఆ కొంత సమయం ఇబ్బంది పడిన సమయమే మనం ఎక్కువ కష్టపడితే అది లైఫ్ లాంగ్ వాళ్ళు మన జీవితాంత హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండొచ్చు అన్నమాట. సో ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కూడా మంచిది కాదు, అలాగే నేను స్టడీస్ని అవాయిడ్ చేయడం మంచిది కాదు. సో ఇదేం పిల్లలు కూడా ఇది మంచిది కాదు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చిన్నతనం నుంచి వాళ్ళు 21 ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళకి మొత్తం మెచ్యూరిటీలో అంత ఉండవు కాబట్టి వాళ్ళు ఎక్కువ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ ఫోకస్ అంతా కెరీర్ ఓరియంటేషన్ పెట్టుకుంటే ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.